ప్రజల మన్ననలను పొందుతున్న జనసేన మేనిఫెస్టో విజన్ డాక్యుమెంట్ ను ప్రజలకు మరింత చేరువగా తీసుకెళ్లాలని జనసేన అధ్యక్షుడు శ్రీ పవన్ కళ్యాణ్ గారు పార్టీ పొలిటికల్ అఫైర్స్ కమిటీని ఆదేశించారు. 12 అంశాలతో కూడిన పార్టీ విజన్ డాక్యుమెంట్ ఈ నెల 14వ తేదీన శ్రీ పవన్ కళ్యాణ్ గారు విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఉచిత గ్యాస్ సిలిండర్, రేషన్కు బదులు 2500 నుంచి 3500 రూపాయల నగదు, మహిళలకు 33% రిజర్వేషన్లు వంటి పథకాల పట్ల ప్రజలు హర్షాత్రేకాలు వ్యక్తం చేస్తున్నారు. అయితే ఈ అంశాలు ఆంధ్రప్రదేశ్లోని ప్రతి ఒక్కరికి తెలియవలసిన అవసరం ఉందని శ్రీ పవన్ కళ్యాణ్ గారు భావిస్తున్నారు. సెప్టెంబర్ 12 నుంచి శాసనసభ ఎన్నికల వరకు ప్రచారం చేయాలని ఆయన నిర్ణయించారు. శ్రీ పవన్ కళ్యాణ్ గారి ఆదేశాలతో ప్యాక్ బుధవారం సమావేశమై ఈ అంశంపై కూలంకషంగా సుదీర్ఘంగా చర్చించింది. ప్రచారం కోసం ఎటువంటి మాధ్యమాలను ఉపయోగించాలి, ఎటువంటి వ్యూహం అనుసరించాలి అన్న అంశాలపై ప్యాక్ చర్చించింది. దీనిపై ఒక పథకం రూపొందించింది. దీనిపై అందుబాటులో ఉన్న పార్టీ జిల్లా కమిటీలతో చర్చించాలని తీర్మానించింది. జిల్లా కమిటీల అభిప్రాయాలను తెలుసుకున్న తర్వాత కార్యాచరణ ప్రణాళికను రూపొందించి ఆమోదం కోసం పార్టీ అధ్యక్షునికి సమర్పించాలని ప్యాక్ తీర్మానించింది. మేనిఫెస్టో విజన్ డాక్యుమెంట్ ప్రచారంలో పార్టీ శ్రేణులను కూడా భాగస్వామ్యులు చేయాలని ప్యాక్ నిర్ణయించింది. Please subscribe to New Waves. ఇలాంటి మరిన్ని మంచి వీడియోలు కావాలని కోరుకుంటున్నారా? అయితే పక్కనే ఉన్న గంట సింబల్ను క్లిక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి.